It's chai time with Dr. Babu. Chai time with Dr. Babu. అందరికి శుభ సాయంత్రం. మీకు ఇష్టమైన చాయ్ టైమ్ విత్ డాక్టర్ బాబు సాయంత్రం షోకి స్వాగతం. వైద్య సమస్యల మీద మీ సందేహాలు, ప్రశ్నలు మరియు భయాలు అన్నిటికీ పరిష్కారం ఇచ్చే షో. నేను డాక్టర్ బాబు మీకు సరైన వైద్య సలహా ఇస్తాను మరియు మీ సమస్యలు పరిష్కరించడానికి సహాయం చేస్తాను. ఇంకా సమయం వృధా చేయకుండా ఇవాటి ప్రశ్న ఏమిటో విందాం. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం డాక్టర్ బాబు, నా పేరు మను. నాకు పాజిటివ్ అని తేలింది, కానీ ఇప్పుడు లక్షణాలు ఏమీ లేవు. కానీ నేను ఇంట్లో వేరుగా ఉంటున్నాను. నా ప్రశ్న ఏంటంటే, నేను ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి లేదా ఆసుపత్రికి వెళ్ళాలి? మీ ప్రశ్న విషయానికి వస్తే, మీకు లక్షణాలు 4 రోజుల కంటే ఎక్కువ ఉన్నా లేదా తీవ్రంగా ఉన్నా మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, వేగంగా శ్వాస తీసుకుంటున్నా, ఛాతిలో నొప్పి ఉన్నా లేదా బరువుగా ఉన్నా, మరియు మీకు కళ్ళు తిరుగుతున్నా, తలదిమ్ము ఉన్నా లేదా మానసిక గందరగోళం ఉన్నా ఆసుపత్రికి వెళ్ళాలి. అదీగాక మీ పల్స్ మీటర్లో 90 నుంచి 93 రీడింగ్ ఉంటే ఆక్సిజన్ దొరికే కేంద్రానికి వెళ్ళండి. అది కోవిడ్ కేర్ సెంటర్ అయినా అవ్వచ్చు. మరియు ఒకవేళ మీ రీడింగ్ 90 కంటే తక్కువ ఉంటే మీరు వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. లేదా మీ ఆక్సిజన్ లెవెల్ 94 కన్నా తక్కువ ఉంటే ఆసుపత్రికి వెళ్ళండి. డాక్టర్ బాబు, నా దగ్గర ఆక్సిమీటర్ లేదు. నా ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటే నేను ఎలా తెలుసుకోవాలి? మంచి ప్రశ్న. రోగికి నడవడం వంటి మామూలు పనులకి ఊపిరి ఆడకపోతుంటే తేలికపాటి ఊపిరి సమస్య ఉన్నట్టు. రోగికి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఊపిరి ఆడకపోతున్నా లేదా ఒక పూర్తి వాక్యాన్ని చెప్పలేకపోతుంటే తీవ్రమైన ఊపిరి సమస్య ఉన్నట్టు. అప్పుడు మీరు ఆసుపత్రికి వెళ్ళాలి. నా ప్రశ్నలకి సమాధానం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు డాక్టర్ బాబు. మీతో మాట్లాడాక నాకు చాలా బాగుంది. మీకు సహాయపడినందుకు నాకు ఆనందంగా ఉంది. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఉంటాను. అందుకే స్నేహితులారా, మనమందరం ఇందులో కలిసి ఉన్నామని గుర్తుంచుకోండి. ఇవాళ పంచుకున్న సమాచారం మీ అందరికీ ఉపయోగపడింది అనే అనుకుంటున్నాను. మనం అందరం సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉందాం. ఇవాళ్టికి ఇంతే. ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం.